హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు తెలుగు లాజిక్ విత్ నరేష్. ఒక టైంలో మన టాలీవుడ్ ని షేక్ చేసిన టాప్ హీరోయిన్స్ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పటికి ఇప్పటికి ఎంతలా మారిపోయారు ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఫస్ట్ యాక్టర్ లక్ష్మి అండ్ అలానే మాస్ ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్లో మెయిన్ క్యారెక్టర్గా యాక్ట్ చేసిన చార్మి గారు. అండ్ ఈ వీడియో యొక్క లైఫ్ జర్నీ చూసుకుంటే ఓల్డెన్ మూవీస్లో ఏ విధంగా ఉండేవారు అండ్ ఇప్పుడు ఏ విధంగా మారిపోయారు మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ యాక్టర్ సిమాద్రి సాంబా ఇలాంటి పెద్ద పెద్ద మూవీస్లో హీరోయిన్గా యాక్ట్ చేసిన భూమికా చావ్లా గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ అనేది ఓల్డెన్ మూవీస్లో ఏ విధంగా ఉండేవారు అండ్ ఇప్పుడు ఈవిడ ఏ విధంగా మారిపోయారు మనమైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ ఎవరు గుర్తుపాటు లేకుండా మారిపోయిన అతను ఒక్కడే మూవీలో హీరోయిన్ సుంది తులసి గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ అనేది ఓల్డెన్ మూవీస్లో ఏ విధంగా ఉండేవారు అండ్ ప్రెజెంట్ ఎలా మారిపోయారో మనమైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ ఎదురులేని మనిషి అండ్ అలానే చాలా పెద్ద పెద్ద మూవీస్లో హీరోయిన్గా యాక్ట్ చేసిన స్నేహ త్రిశూర్వాల్. అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ అనేది ఓల్డెన్ మూవీస్లో ఏ విధంగా ఉండేవారు అండ్ ప్రెజెంట్ ఎలా మారిపోయారు మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ శక్తి అండ్ అలానే చాలా మూవీస్లో మెయిన్ క్యారెక్టర్ యాక్ట్ చేసిన మంజారి ఫర్నాండస్. అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ అనేది ఇప్పుడు ఈ విధంగా ఉన్నారంటే అప్పుడు ఎలా ఉండేవారు మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ హీరోయిన్ దిల్ అలానే చాలా మూవీస్లో హీరోయిన్గా యాక్ట్ చేసిన నెహాబాంబు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఓల్డెన్ మూవీస్లో ఏ విధంగా ఉండేవారు అండ్ ప్రెజెంట్ ఈవిడ ఏ విధంగా మారిపోయారు మనమైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ యాక్టర్ ఎవరు గుర్తుపట్టలేనట్టుగా మారిపోయిన కుషారిచ్ అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ అనేది దిల్ అలానే పెద్ద పెద్ద మూవీస్లో హీరోయిన్గా సైడ్ క్యారెక్టర్లో యాక్ట్ చేసిన ఈవిడ యొక్క లైఫ్ జర్నీ ఓల్డెన్ మూవీస్లో ఏ విధంగా ఉండేవారు అండ్ ఇప్పుడు ఎలా మారిపోయారో మనమైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ రీసెంట్గా వచ్చిన నేల టికెట్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేసిన మాలిక శర్మ. అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ అనేది ఓల్డెన్ మూవీస్లో ఏ విధంగా ఉండేవారు అండ్ ప్రెజెంట్ ఎలా మారిపోయారో మనమైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ హీరోయిన్ రామరామ కృష్ణ కృష్ణ అండ్ అలానే చాలా మూవీస్లో హీరోయిన్గా యాక్ట్ చేసిన బిందు మాధవి. అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ అనేది ఓల్డెన్ మూవీస్లో ఏ విధంగా ఉండేవారు అండ్ ప్రెజెంట్ ఎలా మారిపోయారో మనం అయితే ఈ యొక్క వీడియోలో తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ హీరోయిన్ గ్రేసి సింగ్. అండ్ ఈవిడ కూడా చాలా పెద్ద పెద్ద మూవీస్లో హీరోయిన్గా సపోర్టింగ్ రోల్ అయితే యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పటికి ఇప్పటికి ఎంతలా మారిపోయారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ యాక్టర్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే ప్రియా ఆనంద్. అండ్ ఈవిడ కూడా చాలా ఓల్డెన్ మూవీస్లో హీరోయిన్గా సపోర్టింగ్ రోల్ అయితే యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పుడు ఎలా ఉండేవారు అండ్ ఇప్పుడు ఎంతలా గుర్తుపట్టలేకుండా మారిపోయారు మనమైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ పెందిరేగ మూవీలో అలానే చాలా మూవీస్లో హీరోయిన్గా సపోర్టింగ్ రోల్ యాక్ట్ చేసిన ఆకాశ్ ప్రియదర్శి. అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పుడు ఎలా ఉండేవారు అండ్ ఇప్పుడు ఎలా మారిపోయారు మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ శ్రీ మూవీలో యాక్ట్ చేసిన సోనాలి చహల్. అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ ఓల్డెన్ మూవీస్లో ఏ విధంగా ఉండేవారు అండ్ ఇప్పుడు ఎలా మారిపోయారు మీరైతే యొక్క వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ యాక్టర్ సోగ్గడ పిల్ల మూవీలో యాక్ట్ చేసిన సోనాలి చహల్. అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పటికి ఇప్పటికి ఎంతలా మారిపోయారు మీరైతే చూడొచ్చు. అండ్ చాలా మంది అయితే మన ఛానల్ అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు, వీళ్ళకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ రాజా మహారాజా మూవీలో యాక్టింగ్ చేసిన సుహర్ణ చహల్. అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ ఆ యొక్క మూవీలో ఏ విధంగా ఉండేవారు అండ్ ఇప్పుడు ఎంతలా మారిపోయారు మీరైతే ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ అల్లరి పోలీస్ మూవీలో యాక్టింగ్ చేసిన మాలశ్రీ గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఓల్డెన్ మూవీస్లో ఏ విధంగా ఉండేవారు అండ్ ఇప్పుడు ఎంతలా మారిపోయారు మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ చిట్టమ్మగుడు అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్లో హీరోయిన్గా యాక్టింగ్ చేసిన పూజా బేడి గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ చూసుకుంటే ఆ యొక్క మూవీలో ఏ విధంగా ఉండేవారు అండ్ ప్రెజెంట్ ఎలా మారిపోయారో మనమైతే చూడొచ్చు.
అండ్ నెక్స్ట్ అనదర్ సీనియర్ యాక్టర్ ఆదిత్య 369 అన్న చాలా మూవీస్ లో హీరోయిన్ గా సపోర్టింగ్ రోల్ యాక్టింగ్ చేసిన మోహిని గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ చూసుకుంటే ఓల్డెన్ మూవీస్ లో ఏ విధంగా ఉండేవారు అండ్ ప్రెజెంట్ ఎంతలా మారిపోయారో మనమైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ ఒక్క మొగాడి మూవీలో అన్న చాలా మూవీస్ లో యాక్టింగ్ చేసిన ప్రియాంక గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే ఆ యొక్క మూవీలో ఏ విధంగా ఉండేవారు అండ్ ఇప్పుడు ఈ విధంగా మారిపోయారో మనమైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ పరమవీర చక్ర అన్న చాలా పెద్ద పెద్ద మూవీస్ లో హీరోయిన్ గా సపోర్టింగ్ రోల్ యాక్టింగ్ చేసిన నెహా దూపియా గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పుడులో ఎలా ఉండేవారు అంటే ఇప్పుడు ఏ విధంగా ఉన్నారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ ఒక్కడున్నాడు అండ్ అలా చాలా మూవీస్ లో యాక్టింగ్ చేసిన నెహా జుల్కా. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే ఓల్డెన్ మూవీస్ లో ఏ విధంగా ఉండేవారో అండ్ ఇప్పుడు ఎలా మారిపోయారో మనమైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ తూనేగా మూవీలో యాక్టింగ్ చేసిన రియా చక్రవర్తి. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే ఆ యొక్క మూవీలో ఏ విధంగా ఉండేవారు అండ్ ఇప్పుడు ఎలా మారిపోయారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ యాక్టర్ చూసుకుంటే హీరోయిన్ స్నేహ. అండ్ మనం చూసుకుంటే సంక్రాంతి మూవీలో మెయిన్ రోల్ అంటే హీరోయిన్ క్యారెక్టర్లో మనకైతే కనపడడం జరుగుతుంది. అండ్ ఈవిడ అప్పుడు ఎలా ఉన్నారు అండ్ స్టిల్ నౌ ఇప్పుడు ఏ విధంగా చేంజ్ అయ్యారో మీరైతే చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ హీరోయిన్ సంగీత. అండ్ మనం చూసుకుంటే తెలుగులో చాలా మూవీస్లో ఈవిడైతే యాక్ట్ చేయడం జరుగుతుంది అండ్ స్టిల్ నౌ ఈ యొక్క లైఫ్ అనేది ఎలా ఉన్నదో మీరు దెన్నో సిరీస్లో అయితే చూడవచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ చూసుకుంటే హీరోయిన్ ప్రియగిల్. అండ్ ఈవిడ కూడా మనకి 20th century అండ్ చాలా మూవీస్లో అయితే యాక్ట్ చేయడం జరిగింది తెలుగులో. అండ్ ఈవిడ అప్పుడు ఎలా ఉన్నారు అండ్ స్టిల్ నౌ వీళ్ళు ఎలా చేంజ్ అయ్యారో మీరు అయితే చూడవచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ ఫేమస్ యాక్టర్ చూసుకుంటే హీరోయిన్ రీమా సింగ్. అండ్ మనం చూసుకుంటే వల్లభో మూవీలో మనకైతే ఈ యొక్క యాక్టర్ అనేది యాక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈవిడ అప్పుడు ఎలా ఉన్నారు అండ్ స్టిల్ నౌ ఈ యొక్క లైఫ్ అనేది ఎలా చేంజ్ అయిందో మీరు చూడవచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ చూసుకుంటే హీరోయిన్ సాక్షి శివనంద్. అండ్ ఈవిడ కూడా తెలుగులో చాలా మూవీస్లో అయితే యాక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈవిడ అప్పుడు ఎలా ఉన్నారు అండ్ ఇప్పుడు ఏ విధంగా చేంజ్ అయ్యారో మీరైతే చూడవచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ చూసుకుంటే హీరోయిన్ సోనాలి బింద్రే. అండ్ మనం చూసుకుంటే తెలుగులో అండ్ అలానే మనకి తమిళ్లో చాలా మూవీస్లో యాక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈవిడ అప్పుడు ఎలా ఉన్నారో అండ్ ఇప్పుడు ఏ విధంగా చేంజ్ అయ్యారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ చూసుకుంటే మనకి జయ మూవీతో ఎంట్రీ ఇచ్చిన మన సదా గారు. అండ్ ఈవిడ కూడా అప్పుడు ఎలా ఉన్నారో అండ్ స్టిల్ ఈ యొక్క లైఫ్ అనేది ఎలా చేంజ్ అయిందో కూడా మీరు ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ చూసుకుంటే హీరోయిన్ కళ్యాణి గారు. అండ్ ఈవిడ కూడా మనకి చాలా మూవీస్లో అయితే యాక్ట్ చేయడం జరుగుతుంది తెలుగులో. అండ్ ఈవిడ అప్పుడు ఎలా ఉన్నారో అండ్ ఈ యొక్క లైఫ్ అనేది ఏ విధంగా చేంజ్ అయిందో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ చూసుకుంటే హీరోయిన్ జెనిలియా. అండ్ మనం చూసుకుంటే బొమ్మరేళ్ళు మూవీలో మనకైతే ఈవిడ యాక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈవిడ అప్పుడు ఎలా ఉన్నారో అండ్ చిన్న ఈ యొక్క లైఫ్ అనేది ఏ విధంగా చేంజ్ అయిందో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ చూసుకుంటే పూనం బజార్. అండ్ ఈవిడ కూడా మనకు చూసుకుంటే పరుగు మూవీలో మనకైతే యాక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈవిడ అప్పుడు ఎలా ఉన్నారో అండ్ ఇప్పుడు ఏ విధంగా చేంజ్ అయ్యారో మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ ఫేమస్ యాక్టర్ చూసుకుంటే తనుశ్రీ దత్. అండ్ ఈవిడ కూడా తెలుగులో మనకి చాలా మూవీస్లో అయితే యాక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈవిడ అప్పుడు ఎలా ఉన్నారు అండ్ ఇప్పుడు ఈ యొక్క లైఫ్ అనేది ఏ విధంగా చేంజ్ అయిందో మీరు అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ ఫేమస్ యాక్టర్ చూసుకుంటే హీరోయిన్ లయా గారు. అండ్ ఈవిడ కూడా తెలుగులో ఫ్యామిలీ మూవీస్లో ఎక్కువగా యాక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈవిడ అప్పుడు ఎలా ఉన్నారు అండ్ ఈ యొక్క లైఫ్ అనేది ఏ విధంగా చేంజ్ అయిందో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ చూసుకుంటే హీరోయిన్ సిమ్రన్. అండ్ ఈవిడ కూడా మనకి చాలా మూవీస్లో అయితే యాక్ట్ చేయడం జరుగుతుంది తెలుగు తమిళ్ మలయాళం మూవీస్లో కూడా యాక్ట్ చేశారు. అండ్ ఈవిడ అప్పుడు ఎలా ఉన్నారు అండ్ స్టిల్ ఈ యొక్క లైఫ్ అనేది ఏ విధంగా చేంజ్ అయిందో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ చూసుకుంటే హీరోయిన్ ఆశిన్. అండ్ ఈవిడ చూసుకుంటే మనకి ఓల్డ్ మూవీ అండ్ మనకి శివమణి మూవీలో ఎలా ఉన్నారు అండ్ స్టిల్ ఈ యొక్క లైఫ్ అనేది ఏ విధంగా చేంజ్ అయిందో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ ఫేమస్ యాక్టర్ చూసుకుంటే ఈడియట్ మూవీలో యాక్ట్ చేసిన రక్షిత గారు. అండ్ ఈవిడ కూడా అప్పుడు ఎలా ఉన్నారు అండ్ యొక్క లైఫ్ అనేది ఏ విధంగా చేంజ్ అయిందో ఒక స్టిల్ నౌ ఇప్పుడు ఎలా ఉన్నారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ చూసుకుంటే కిరణ్ రాథోడ్. అండ్ ఈవిడ కూడా మనకి తెలుగులో చాలా మూవీస్లో అయితే యాక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈవిడ యొక్క లైఫ్ అనేది అప్పుడు ఎలా ఉన్నారో అండ్ ఇప్పుడు ఏ విధంగా చేంజ్ అయ్యారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ చూసుకుంటే అదితి అగర్వాల్. అండ్ మీరు అనుకోవచ్చు చాలామందికి అయితే తెలియకపోవచ్చు అండ్ గంగోత్రి మూవీ హీరోయిన్ మాట. అండ్ ఈవిడ అప్పుడు ఎలా ఉన్నారో అండ్ ఇప్పుడు ఈ యొక్క లైఫ్ అనేది ఏ విధంగా ఉందో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ చూసుకుంటే హీరోయిన్ భావన. అండ్ మీరు చూసుకుంటే చాలా మూవీస్లో మనకి శ్రీకాంత్ గారి మూవీలో కూడా యాక్ట్ చేయడం జరిగింది ఈవిడ. అండ్ ఈవిడ అప్పుడు ఎలా ఉన్నారో అండ్ ఈ యొక్క లైఫ్ అనేది ఏ విధంగా చేంజ్ అయిందో మీరైతే చూడొచ్చు.
అండ్ నెక్స్ట్ అనదర్ ఫేమస్ యాక్టర్ చూసుకుంటే హీరోయిన్ జగల. అండ్ ఈవిడకు చూసుకుంటే మనకి స్టూడెంట్ నెంబర్ 1 మూవీలో హీరోయిన్ మాట. అండ్ ఈవిడ అప్పుడు ఎలా ఉన్నారో అండ్ చిన్నవి యొక్క లైఫ్ అనేది ఏ విధంగా చేంజ్ అయిందో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ చూసుకుంటే హీరోయిన్ అంజలి జవేరి గారు. అండ్ ఈవిడ కూడా మనకు తెలుగులో ఫ్యామిలీ మూవీస్లో అయితే ఎక్కువ యాక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈవిడ లైఫ్ అనేది అప్పుడు ఎలా ఉందో అండ్ ఇప్పుడు ఏ విధంగా చేంజ్ అయ్యారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ చూసుకుంటే హీరోయిన్ అంకిత. అండ్ ఈవిడ కూడా మనకి ఓల్డెన్ మూవీస్లో ఎక్కువగా యాక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈవిడ అప్పుడు ఎలా ఉన్నారో అండ్ ఇప్పుడు ఏ విధంగా చేంజ్ అయ్యారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ ఫేమస్ యాక్టర్ చూసుకుంటే ఇలియానా. అండ్ మనం చూసుకుంటే చాలా మూవీస్లో రవితేజ గారి మూవీలో కూడా యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈవిడ అప్పుడు ఎలా ఉన్నారో అండ్ ఇక లైఫ్ అనేది ఏ విధంగా చేంజ్ అయిందో కూడా మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ ఫేమస్ యాక్టర్ చూసుకుంటే హీరోయిన్ జ్యోతిక గారు. అండ్ ఈవిడ చాలా మూవీస్లో తెలుగు, తమిళ్ అండ్ అలానే మనకి మలయాళం మూవీలో కూడా యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈవిడ అప్పుడు ఎలా ఉన్నారో అండ్ యొక్క లైఫ్ అనేది ఏ విధంగా చేంజ్ అయిందో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ యాక్టర్ చూసుకుంటే హీరోయిన్ కమలిని ముఖర్జీ గారు. అండ్ ఈవిడ కూడా చాలా మూవీస్లో అయితే యాక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈవిడ అప్పుడు ఎలా ఉన్నారో అండ్ చిన్న యొక్క లైఫ్ అనేది ఏ విధంగా చేంజ్ అయిందో కూడా మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ ఫేమస్ యాక్టర్ చూసుకుంటే హీరోయిన్ సమీరా రెడ్డి. అండ్ ఈవిడ కూడా తెలుగులో చాలా మూవీస్లో అయితే యాక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈవిడ అప్పుడు ఎలా ఉన్నారో అండ్ లైఫ్ అనేది ఏ విధంగా చేంజ్ అయిందో మీరైతే చూడొచ్చు. అండ్ ఇది ఫ్రెండ్స్ మనకి 20th సంబంధించిన హీరోయిన్స్కి దన్నన్నో సిరీస్ అనేది. డెఫినెట్గా మీకు వీడియో నచ్చుంటే మీరు అలా వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.